వారసుడు పై ఊహించని ట్విస్ట్ రసవత్తరంగ సంక్రాంతి ఫైట్ దళపతి విజయ్ పెద్ద స్టార్ ఆయన సినిమా విడుదలవుతుందంటే అభిమానులకు పండగే అయితే సౌత్ లో బడాస్టార్ కొనసాగుతున్నప్పటికీ విజయ్ ఇప్పటి తెలుగులో స్ట్రేట్ ఫిల్మ్ లో నటించింది లేదు ఈ నేపథ్యంలోనే ప్రముఖ తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు విజయ్ తో వారసు సినిమా నిర్మించారు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం యువల్ ప్రాజెక్టుగా ప్రచారం చేసినప్పటికీ ఫక్తు తమిళ సినిమా అని తర్వాత ప్రకటించారు అయితే వారసుడు పేరుతో తెలుగు డబ్బింగ్ వర్షన్ను సైతం తమిళ్తో పాటే ఒకే రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు అన్నట్లుగానే జనవరి పదకొండున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కానీ సడన్ ట్విస్ట్తో వారసుడు రిలీజ్ విషయంలో సందిగ్ధత ఏర్పడింది నిజానికి సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి చిత్రాలు బరిలో ఉన్నాయి వీటికి పోటీగా దిల్ వారసుడు మూవీని జనవరి పదమూడున విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు అలాగే మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తెగింపు మూవీ జనవరి పదకొండున వస్తూ ఉండడంతో వారసుడు మూవీని సైతం అదే రోజున రిలీజ్ చేస్తున్నట్టు తర్వాత వెల్లడించారు కానీ ప్రస్తుతం వారసుడు పదకొండవ తేదీన రావడం లేదని మరొక డేట్ సెలెక్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది ఇందుకు సంబంధించిన తేదీని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం పదకొండున అజిత్ తెగింపు మూవీ విడుదలవుతుంది పన్నెండవ తేదీన బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఆ మరుసటి రోజు జనవరి పదమూడున మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య పద్నాలుగున యంగ్ హీరో సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం చిత్రాలు లైన్లో ఉన్నాయి ఈ సినిమాలు అన్నిటిపైన పాజిటివ్ బజ్ ఉంది కానీ థియేటర్ల సమస్య వెంటాడుతుంది ఈ నేపథ్యంలోనే వారసుడు మూవీ రిలీజ్ వాయిదా వేశారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ఇటీవలే విడుదల చేసిన వారసుడు ట్రైలర్ కు హ్యూస్ రెస్పాన్స్ లభించింది